ఈ రోజున క్రాక్స్ అనే పదం వింటే గుర్తుకు వచ్చేది స్టైల్, కంఫర్ట్, ఫ్యాషన్. కానీ ఇదే క్రాక్స్ అనే పదం కొన్నేళ్ల క్రితం వర్స్ట్ ఫ్యాషన్ కి ప్రతిరూపంగా ఉండేది. క్రాక్స్ ను చూసి ఇవి ఫుట్వేరా అనే స్టేజ్ నుండి ఫుట్వేర్ అంటే ఇది అనే స్టేజ్ కి క్రాక్స్ కంపెనీ ఎదిగింది. చూడటానికి అసహ్యంగా ఉండే క్రాక్స్ ఈ రోజున ప్రపంచంలో అధికంగా అమ్ముడుపోయే ఫుట్వేర్ లిస్ట్ లో టాప్ లో ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో ఎలా క్రాక్స్ కంపెనీ పడుతూ లెగుస్తూ సక్సెస్ ని అందుకుందో, ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాక్స్ కి పునాది ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్లిన ఒక బోట్ ట్రిప్ తో మొదలైంది. అది 2002 సంవత్సరం. లిండాన్ హాన్సన్ అనే అతను హార్డ్వేర్ మార్కెటింగ్ లో తన ఉద్యోగం కోల్పోయి క్యాన్సర్ వలన తల్లిని పోగొట్టుకుని భార్యతో విడాకులు తీసుకుని పూర్తిగా నిరాశలో ఉన్నాడు. అతని జీవితంలో కాస్త మార్పుని, ఉత్సాహాన్ని తీసుకుని రావడం కోసం అతని చిరకాల మిత్రులైన స్కాట్ సీమాన్స్, జార్జ్ బోడెకర్ సముద్రంలో ఒక బోట్ ట్రిప్ ని ప్లాన్ చేశారు. హాన్సన్ ఇద్దరు మిత్రుల్లో ఒకడు అయిన స్కాట్ అప్పటికే ఒక సక్సెస్ఫుల్ ఇన్వర్టర్ గా పేరు తెచ్చుకుని బాగా డబ్బు సంపాదించున్నాడు. స్కాట్ ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను కనిపెట్టి వాటికి పేటెంట్ రైట్స్ ని వేసి వాటిని మార్కెట్లోకి తీసుకుని వచ్చి లాభాలు పొందేవాడు. స్కాట్ ఈ బోట్ ట్రిప్ లో తన ఇద్దరు మిత్రులకు ఒక బిజినెస్ ఐడియాని చూపించాడు. బోట్ ట్రిప్ కాబట్టి ఆ ట్రిప్ కి సరిపడే ఫుట్వేర్ తన దగ్గర ఉన్నాయి అని చూపించి వాటిని ధరించమని తన ఇద్దరు మిత్రులను కోరాడు. అయితే స్కాట్ ఆఫర్ చేసిన ఆ ఫుట్వేర్ చూడటానికి చాలా అసహ్యంగా ఉండటంతో మొదట్లో హాన్సన్ ఇంకా జార్జ్ వాటిని ధరించలేదు. కానీ స్కాట్ కోరిక మేరకు ఇద్దరు వాటిని ధరించారు. ఒకసారి ఆ ఫుట్వేర్ ని వేసుకున్నాక హాన్సన్ ఇంకా జార్జ్ కి చాలా సౌకర్యవంతంగా అనిపించింది. దాంతో వాళ్ళు ఇద్దరు ఆ ఫుట్వేర్ ఎక్కడివి అని స్కాట్ ని అడిగారు. స్కాట్ ఆ ఫుట్వేర్ గురించి చెప్తూ అవి ఫామ్ క్రియేషన్ ఇన్కార్పొరేషన్ అనే కంపెనీ తయారు చేసిందని, అవి అంత సౌకర్యంగా అనిపించకపోవడంతో వాటి వెనుక ఒక స్ట్రిప్ ని తానే తగిలించాను అని స్కాట్ చెప్పుకొచ్చాడు. స్కాట్ చేసిన ఈ కొత్త ఇన్వెన్షన్ ని బేస్ చేసుకుని ముగ్గురు కలిసి క్రాక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. క్రాక్స్ అనే పేరుని క్రోకోడైల్స్ నుండి తీసుకున్నారు. ఎలా అయితే క్రోకోడైల్స్ భూమి మీద ఇంకా నీళ్లలో బ్రతుకుతాయో, వీళ్ళు కనిపెట్టిన ఈ కొత్త రకం షూని బోట్ తో పాటు నేల మీద కూడా ధరించవచ్చు అనేది చెప్పడం కోసం క్రాక్స్ అనే పేరును ఎంచుకున్నారు. స్కాట్ లాగే జార్జ్ కూడా తన కెరీర్ లో కొన్ని సక్సెస్ఫుల్ బిజినెస్ లో భాగంగా ఉండేవాడు. ఇక హాన్సన్ కి కూడా మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. దీంతో ముగ్గురికి బిజినెస్ చేసే సామర్థ్యము ఉంది. కానీ వాళ్లకు లేనిది, తెలియనిది షూ మార్కెట్ గురించి సమాచారం. షూ మార్కెట్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ముగ్గురు కలిసి క్రాక్స్ కంపెనీని మొదలు పెట్టారు. ముందుగా కోలోరాడోలో ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని ప్రోడక్ట్ ని పంపిణీ చేసే పనిని హాన్సన్, ప్రోడక్ట్ ని డెవలప్ చేసే పనిని స్కాట్, ఇక బిజినెస్ కి కావలసిన డబ్బుని ఏర్పాటు చేసే పనిని జార్జ్ తీసుకుని తమ మొదటి ప్రోడక్ట్ షిప్మేట్ ని సప్లయర్ నుండి ఆర్డర్ చేశారు. షూ బిజినెస్ కి ముగ్గురు కొత్త అవడంతో వాటిని ఎలా అమ్మాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది వాళ్లకు అర్థం కాలేదు. ఆ టైంలో ముగ్గురికి వాళ్లు వెళ్లిన బోట్ ట్రిప్ గుర్తొచ్చింది. ఆ బోట్ ట్రిప్ క్రాక్స్ వాళ్లకి ఎంత బాగా ఉపయోగపడ్డాయి అనే పాయింట్ ని గుర్తు చేసుకున్నారు. అంతే, వెంటనే 2002లో ఫ్లోరిడాలో జరిగిన బోట్ షోకి వెళ్లి అక్కడ క్రాక్స్ ని అమ్మడం మొదలుపెట్టారు. క్రాక్స్ చూడటానికి అంతగా బాగోకపోయినా వాటిని ధరించాక చాలా సౌకర్యంగా అనిపించడంతో బోట్ షోకి వచ్చిన కస్టమర్స్ వాటిని ఎగబడి కొనేశారు. ఆ ఒక్కరోజే దాదాపు 200 జతల క్రాక్స్ ని అమ్మి తమ మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని పొందారు. కేవలం బోట్లో మాత్రమే క్రాక్స్ పనికి వస్తాయని క్రాక్స్ ఓనర్స్ అయిన హాన్సన్, స్కాట్, జార్జ్ అనుకున్నారు. కానీ క్రాక్స్ అన్ని రకాల కస్టమర్స్ ని ఆకర్షించాయి. హాస్పిటల్స్, రెస్టారెంట్స్, హోటల్స్, ఇలా ప్రతి చోట వర్కర్స్ క్రాక్స్ ని వాడటం మొదలుపెట్టారు. తమకు తెలియకుండానే ఈ ముగ్గురు $1 మిలియన్ కంపెనీకి పునాది వేశారు. ఎంతో మంది క్రాక్స్ ని విమర్శించినా క్రాక్స్ మాత్రం మెల్లిగా ఎదుగుతూ వచ్చింది. 2003లో క్రాక్స్ దాదాపు 76,000 జతల క్రాక్స్ అమ్ముడుపోతే 2005-2006 మధ్యలో క్రాక్స్ కంపెనీ యొక్క ఆదాయం 226% పెరిగింది. అంతేకాదు, క్రాక్స్ కి ప్రోడక్ట్ ని అందించే ఫోమ్ క్రియేషన్స్ ఇన్కార్పొరేషన్ ని క్రాక్స్ తమ సొంతం చేసుకుంది. క్రాక్స్ పబ్లిక్ లో డిమాండ్ బాగా పెరిగిపోవడంతో 2006లో క్రాక్స్ కంపెనీ తమ ఐపీఓని లిస్ట్ చేసుకుని కంపెనీని స్టాక్ మార్కెట్ లోకి తీసుకుని వచ్చింది. ఆ టైంలో క్రాక్స్ కంపెనీ విలువ $239 మిలియన్ గా ఉండేది. ఒక ఫుట్వేర్ కంపెనీకి ఇంత వాల్యూ రావటం అదే మొదటిసారి. క్రాక్స్ కంపెనీ కోసం స్కాట్, హాన్సన్, జార్జ్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడేవాళ్లు. అయితే అదే పనిగా పనిచేయటం వలన క్రాక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన జార్జ్ బాగా ఒత్తిడికి గురై విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టి ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకునేవాడు. ఇక జార్జ్ చేసే పనుల వలన క్రాక్స్ కంపెనీ పేరు చెడిపోతుంది అనే భయంతో అతని కంపెనీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి సీఈఓ పదవి నుండి తొలగించారు. జార్జ్ ని తీసేశాక అతని స్థానంలో హాన్సన్ స్నేహితుడు అయిన రాన్ స్నైడర్ ని సీఈఓగా నియమించారు.
రాన్ కూడా క్రాక్స్ ని లాభాల బాటలో నడిపించాడు. క్రాక్స్ కంపెనీ ప్రపంచం నలుమూలలా తమ బ్రాంచెస్ ని ఏర్పాటు చేసుకుంది. ఇక క్రాక్స్ కంపెనీకి తిరుగులేదు అని అనుకుంటూ ఉండగా 2008లో రెసెషన్ వచ్చింది. రెసెషన్ అంటే ఆర్థిక మాంద్యం. చాలా కంపెనీల లాగానే క్రాక్స్ కూడా ఆర్థిక మాంద్యం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. మెల్లిగా క్రాక్స్ కంపెనీ రాబడి తగ్గిపోయింది. కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ని తీసేయటం మొదలుపెట్టింది. ఇవన్నీ చాలవు అన్నట్టు క్రాక్స్ కంపెనీ మీద ఎన్నో ఆరోపణలు రావటం మొదలయ్యాయి. క్రాక్స్ ఫుట్వేర్ మోడల్ కాపీ కొట్టిందని కలెక్ట్ ఎల్ఎల్సీ అనే కంపెనీ ఆరోపించింది. కాపీ చేశారు అనే ఆరోపణల వలన క్రాక్స్ కంపెనీ యొక్క షేర్ మార్కెట్ వాల్యూ బాగా పడిపోయింది. చూడటానికి అంతగా బాగోకపోయినా వేసుకోవడానికి బాగా సౌకర్యంగా ఉంటాయి అనే పబ్లిసిటీతో క్రాక్స్ కంపెనీ తమ బ్రాండ్ వాల్యూని పెంచుకుంది. కానీ ఎప్పుడైతే క్రాక్స్ ఒక కాపీ కొట్టిన మోడల్ అని జనాలకు వినిపించిందో క్రాక్స్ బ్రాండ్ వాల్యూ అమాంతం పడిపోయింది. ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ ని సాధించిన క్రాక్స్ కంపెనీ ఒక్కసారిగా ఇబ్బందులకు గురైంది. కానీ అలా అని క్రాక్స్ ఓటమిని అంగీకరించలేదు. 2008 నుండి 2018 అంటే ఒక దశాబ్ద కాలం పాటు క్రాక్స్ కంపెనీ పెద్దగా లాభాలేమీ చూడకుండా నెట్టుకుంటూ వచ్చింది. అలా నెట్టుకుంటూ వచ్చే సమయంలో క్రాక్స్ తాము చేసిన తప్పులను తెలుసుకుంటూ ఆ తప్పులను సరిదిద్దే మార్గాలను వెతుక్కుంటూ వచ్చింది. ఫైనల్ గా 2018లో కొత్త మోడల్స్ తో క్రాక్స్ మార్కెట్ లోకి దిగింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని తమ బ్రాండ్ కి అంబాసిడర్స్ గా పెట్టుకుని క్రాక్స్ ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టింది. మార్కెట్ లో ఏ వస్తువైనా కొంతమందికి నచ్చితే ఇంకొంతమందికి నచ్చదు. క్రాక్స్ ఈ పాయింట్ ని బాగా క్యాచ్ చేసింది. క్రాక్స్ ని ఇష్టపడే వాళ్లలో గొప్పవాళ్లుగా ధైర్యవంతులుగా చూపిస్తూ తమ ప్రోడక్ట్ గురించి ప్రచారం చేసింది. మామూలుగా ఏ వస్తువైనా అసహ్యంగా ఉంది అంటే దాని జోలికి ఎవరు వెళ్లరు. కానీ అదే అసహ్యమైన వస్తువుని ఒక ప్రత్యేకమైన వస్తువుగా చూపిస్తే జనాలు దానికోసం ఎగబడతారు. క్రాక్స్ ఫుట్వేర్ విషయంలో కూడా ఆ కంపెనీ ఇదే పద్ధతిని ఫాలో అయింది. అసహ్యంగా కనిపించే తమ క్రాక్స్ ని ప్రత్యేకమైనవి అని ప్రచారం చేసి ఈ రోజున ఇంత విజయవంతమైంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.